ఎప్పుడో 10 నెలల కిందట ఎయిర్‌పోర్ట్ లో తోపలాట్ లో జరిగిన కేసు కాదు ఊరికే పేరుకు నామమాత్రంగా దాన్ని చూపించారు వారి ప్లాన్ ఏంటంటే ఈ రోజు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి నాకు వివరంగా చెప్పడం జరిగింది సాయంత్రం 6:30కు అతను పులివెందుల నుంచి కడపకు వస్తున్నాడు పోలీస్ చెకింగ్ లో భాగంగా కడప దగ్గర దగ్గర ఆపడం మీరు వెహికల్ దిగండి చెక్ చేయాలి అని చెప్పి ఆ చీకట్లో ఆయన వెహికల్ దిగిన తర్వాత పక్కనే పోలీస్ వెహికల్ లేకి అతను ఎక్కించుకొని అతను ఎమ్మడి ఉండే వాళ్ళని వేరే రూట్ లో తీసుకెళ్లి దాదాపు 3 గంటలు కడప చుట్టూ తిప్పి ఒక పాడుబడిన బంగ్లా దగ్గరికి తీసుకెళ్లి చీకట్లో కూర్చోబెట్టి రకరకాలుగా త్రటన్ చేయడము రకరకాలుగా క్వశ్చన్లు అడగడము ఏంటంటే అవి కావాలనే మేము గౌతి నుంచి వచ్చాము ఇక్కడి నుంచి వచ్చాము అక్కడి నుంచి వచ్చాము వివరాలు చెప్పు నిజం చెప్పు నిజం చెప్పుకుంటే నిన్న ఇక్కడే షూట్ చేయమని మాకు ఆర్డర్స్ ఉన్నాయి అని బాగా భయపెట్టడం జరిగింది అసలు వాళ్ళు ఎవరు అనేది మకాలు కూడా గుర్తుపట్టకుండా సీక్రెట్ లో పెట్టడము మా సార్ వస్తాడు మా సార్ వచ్చేలోపల నిజం చెప్పు అంటే ఆ లోపల ఏం చేశారు రవి దగ్గర ఉండే సెల్ ఫోన్ తీసుకొని పోయి పక్కన కార్ లో పెట్టుకొని మొత్తం డేటా డౌన్లోడ్ చేసుకున్నారు డేటా డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక హాఫ్ అవర్ 40 మినిట్స్ పడుతుంది అంతవరకు లోపల కూర్చొని నువ్వు ఎందుకు పులివెందుల్లో కంటెస్ట్ చేస్తున్నావు నువ్వు బతికి ఉంటే కదా కంటెస్ట్ చేసేదానికి అలాగే సిద్ధార్థ లూత్రా ఏమన్నా సునీతాని కంటెస్ట్ చేసేదానికి రాయబారం చేస్తున్నాడా నువ్వు మధ్యవర్తం చేస్తున్నావా పులివెందుల్లో నువ్వు కంటెస్ట్ చేసేదానికి లేదు సునీతమ్మ కంటెస్ట్ చేసేదానికి లేదు మీ ఇద్దరు బతికి ఉంటే కదా అని ఇది అరెస్ట్ కోసం కాదు కిడ్నాప్ ఆ లోపల ఏం జరిగింది మొత్తం మీడియా వల్ల ఈ రోజు రవి బయటికి బయటపడ్డాడు మీడియాలో అన్ని ఛానల్లో రవిని ఫస్ట్ కిడ్నాప్ అనేది వచ్చేసింది ఎందుకంటే ఎంటమడే ఉండేవాళ్ళు అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయింది కదా ఎప్పుడైతే ఇతని ఫోన్ కానీ ఇతని డ్రైవర్ ఫోన్ కానీ ఇతనికి పిఏ ఫోన్ కానీ వాళ్ళందరినీ వేరే రూట్లో తీసుకెళ్లారు వాళ్ళందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి దాంట్లో అందరూ ఒక అనుమానం వచ్చి ఎవరో తీసుకెళ్లారు ఎవరో తీసుకెళ్లారు అనేది బయట ఇచ్చింది టౌన్ దగ్గర వీళ్ళని కూడా ఏం చేస్తున్నారు ఒక పాడుబడిన ఇంట్లోకి అది ఎక్కడన్నది రవి బయటకు వచ్చినాక చూపిస్తానన్నాడు ఆ లైట్లన్నీ ఆఫ్ చేసి ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి పులివెందుల్లో ఎందుకు ఆఫీస్ పెట్టావు ఇంత ఖర్చు పెట్టి ఆఫీస్ ఎలా కట్టావు నీకు డబ్బులు ఎక్కడిచ్చింది బీజేపీ టీడీపీ ఏమన్నా అలయన్స్ చేసేదానికి మీకు కావాల్సిన దోస్తు రమేష్ ఏమన్నా మీడియేట్ చేస్తున్నాడా సునీతమ్మ కు సిద్ధార్థ లూత్రా ఏమన్నా చేస్తున్నాడా అంటే ఇదంతా కిడ్నాప్ చేసి అతన్ని చంపేయాలని చూశారు ఎప్పుడైతే మీడియాలో వచ్చిందో వాళ్ళు అక్కడ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు సార్ మీడియామే ఆయా మీడియాలో వచ్చేసింది మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే ఏ ఓకే ఎంటమడి మీరు ఒల్లూరు స్టేషన్కి తీసుకెళ్ళి మీరు ఆ పాత కేసు ఉంది కదా దాని ఎంటమడి సెక్షన్ మార్చేసి కేసు పెట్టేయండి అని వీళ్ళని వింటున్నాడు రవి అప్పుడు ఒల్లూరు స్టేషన్ తీసుకు అంటే ఈ 3 గంటలు ఎక్కడున్నారు వాళ్ళ సెల్ ఫోన్లు నేను ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తున్నా ఇదంతా కూడా నీట్గా 8 గంటలకు అరెస్ట్ చేసింది టైమింగ్ ఉంది ఎందుకంటే ఆ టైంలో రవి ఫోన్లో మాట్లాడుతున్నాడు ఫోన్లో మాట్లాడినప్పుడు కట్ చేసి వీళ్ళు ఆగింది ఆ ఫోన్లో ఉంది 8 గంటలకు ఎవరు ఫోన్లో మాట్లాడింది అలాగే మళ్ళీ 8 గంటలకు ఫోన్ ఆన్ అయింది వీళ్ళు తిరిగింది అంత టెక్నాలజీ ఇప్పుడు ఎక్కడ పోదు వాళ్ళ ఫోన్లు కూడా ఎవరైతే దీనికి కారణమంతా ఇక్కడ కడప జిల్లాలో ఒక అశోక్ రెడ్డి అని ఒక ఇన్స్పెక్టరు అతను ఒక వైసీపీ కార్యకర్త లాగా వచ్చొచ్చిన ఆంబోతులాగా కడప చుట్టుపక్కలంతా రియల్ ఎస్టేట్లో దోచుకుంటూ వారు చెప్పిన తొత్తుల్లాగా పనిచేస్తున్నాడు అతనికి దగ్గరలో రోజులు వచ్చినాయి
అతని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం ఇది ఎందుకు జరిగిందని ఆ రోజు నైట్ ఎస్పీకి ఫోన్ చేశా 3 గంటలు ఎక్కడ తిప్పారు అని లేదు ఇది పాత కేసు వల్లూరు కేసు అన్నారు వల్లూరు కేసులో ఒక తోపలాటలో ఏదైనా జరిగితే 10 నెలల తర్వాత అంటే అది కాదు ప్లాన్ 10 నెలల తర్వాత అరెస్ట్ చేశారంటే దానికి కూడా 333 సెక్షన్ అంటే 10 నెలల బెయిల్ రాకూడదని అప్పుడప్పుడు బెయిల్ మార్చి 10 నెలలు బీటెక్ రవి అవైలబుల్ లో ఉన్నాడు జిల్లాలో రోజు మీడియాలో కనబడుతున్నాడు డిబేట్లలో ఉన్నాడు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్లు ఉన్నాయి అది కూడా ఒకవేళ చేయాలంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆఫీస్ లో ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చి లేకపోతే అరెస్ట్ చేసిన వెంటనే రూల్ ప్రకారము వారి ఫ్యామిలీ మెంబర్స్ తెలియజేయాలి ఆ 3 గంటలు తెలియకుండా వాళ్ళు వేసిన ప్లాన్ ఏదైతే అతన్ని కిడ్నాప్ చేసి చంపేయాలనుకున్నారో అది ఫెయిల్యూర్ అయ్యింది లక్కీగా మీడియా వల్ల అతను బతికి బయటపడ్డాడు దీని అంతటపైన కూడా ఎంక్వైరీ చేపిచ్చేస్తాము నేను హోమ్ మినిస్టర్కు హోమ్ సెక్రటరీకి దీని మీద కంప్లైంట్ పెట్టి లేకుంటే ఈ పోలీసులను ఈ పోలీసులకు అసలు కార్యకర్తలాగా మారిపోయారు ఇంకొకటి నేను ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ చూస్తే మీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఇక్కడ మన్న మన్న పులివెందులకు వచ్చిపోయారు ఆ పులివెందుల్లో అందరూ పార్టీలో మారుతున్నారని లేకపోతే వాళ్ళ ఆఫీస్ కట్టారని ఎందుకు జలసి ప్రజాస్వామ్యంలో పోరాడండి మీరు మంచి చేసింది చెప్పుకోండి అంతేగాని ఈ విధంగా అరాచకంగా సృష్టిస్తే ప్రజలు తిరగబడే రోజులు వచ్చేసినాయి పోలీసులకు కూడా చెప్తున్నా మీరు మీ హద్దులు మీరు పనిచేస్తున్నారు జాగ్రత్త ఇవన్నీ కూడా మీకు రోజులు దగ్గర వచ్చినాయి ఎంక్వైరీకి వచ్చేస్తే అందరి మీ ఉద్యోగాలు పోతాయి ఒకరి కోసం మీరు ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు మీ కుటుంబం అంతా మీ మీద ఆధారపడి ఉంది మీరు ఇలాంటి చిన్న చిన్న లాభాలకు ఆశపడి ఇట్లా రియల్ ఎస్టేట్లో పెరిగి ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏమైందంటే ప్రతి ఒక్కరికి పై నుంచి కింది వరకు పోలీసు మీరు ఏమైనా దోచుకోండి మాకు ఈ పని చేసి పెట్టండి చాలు మీరు ఏమైనా జిల్లాలో దోచుకోండి మీరు ఏమైనా చేసుకోండి రియల్ ఎస్టేట్ చేసుకోండి ఎర్రచందనం చేసుకోండి ఇసుక చేసుకోండి మైనింగ్ చేసుకోండి ల్యాండ్ ఆర్డర్లు చేసుకోండి క్రికెట్ బెట్టింగ్ పెట్టుకోండి గంజా అమ్ముకోండి డ్రగ్స్ అమ్ముకోండి మీరు ఏమైనా చేసుకోండి మేము చెప్పిన పనులు చేయండి మీరు చేసింది మేము అడగడం మాకు ఈ మాదిరి దొంగ అరెస్టులు చేయండి అనే ఉద్దేశంతో పోలీస్ తయారైపోయింది చాలాసార్లు చూసాం ఇంకా వేచి ఉండదు లేదు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేపిచ్చేస్తాం సామి సామి నువ్వే అడ్డ నువ్వు అడ్డ సామి సరే